అనుభవం తక్కువే కానీ నీకు ఇచ్చిన నీకు వచ్చిన ఉద్యోగం మాత్రం చాలా పెద్దది. బుద్ధి కావాలా, జ్ఞానం కావాలా, సిరి సంపదలు కావాలా, అవి దేవుని చేతిలో ఉన్నాయి. ఈ సత్యాన్ని గ్రహించిన సొలొమోను దేవుని దగ్గరకు వెళ్ళాడు, దేవుని ఎదుట మోకరించాడు, దేవుని ఎదుట యాచించాడు, దేవుని ఎదుట అడిగాడు. అయ్యా, శక్తికి మించినటువంటి, వయసుకు మించినటువంటి బాధ్యతను నాకు ఇచ్చావు, ఇది నా వల్ల కాదు, నాకు జ్ఞానం కావాలి. జ్ఞానం కొదువుగా ఉందా? అయితే దేవుణ్ణి అడగాలి. ఈరోజు మనం ఎందుకు జ్ఞానం లేకుండా జీవిస్తున్నాం? దేవుణ్ణి అడగడం లేదు కాబట్టి. ఎందుకని టెన్షన్స్ భరించలేక ఒత్తిడికి గురై బీపీలు పెంచుకుంటున్నాం? జ్ఞానం లేదు కాబట్టి. ఈరోజు మన కల్వరి టెంపుల్ ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి ఒక చక్కని నూతన పరిచర్యను మనం ప్రారంభించాం. ఏమిటంటే, మనలో చాలామంది తల్లులు, తండ్రులు, పెద్దవాళ్ళు, అలాగే చిన్నబిడ్డలు, పేదవాళ్ళు అనారోగ్యం గుండా వెళుతున్నప్పుడు కనీసం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుందామంటే ఆ కన్సల్టేషన్ ఫీజు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో చాలామంది ఉన్నారు. ఒకవేళ చూపించుకున్నా మళ్ళీ మందులు రాస్తే కొనుక్కోలేనటువంటి పరిస్థితిలో అనారోగ్యంతో అల్లాడిపోయేవాళ్ళు, తల్లడిల్లిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకున్న ఆశ ఏమిటంటే, ఎలాగూ మీరు మందిరానికి వస్తున్నారు, ఎలాగూ మీరు ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారు, దయచేసి వినండి. మన దేవుడు స్వస్థపరిచేవాడు. అదే సమయంలో వైద్యాన్ని మన దేవుడు వ్యతిరేకించలా. మన ప్రభువే సెలవిచ్చాడు, రోగికే గాని వైద్యుడు, ఆరోగ్యవంతునికి వైద్యుడు అవసరము లేదు అని ప్రభువే అన్నాడు. వైద్యాన్ని, వైద్యులను దేవుడే ఇచ్చాడు. కాబట్టి ఎవరైతే అనారోగ్యంతో, శరీర సంబంధమైనటువంటి బాధలతో మందిరానికి వస్తున్నారో, మన మందిర ఆవరణలోనే ఈరోజు ఆ విధంగా మన కల్వరి టెంపుల్ సండే క్లినిక్ ఏర్పాటు చేశాం. చెప్పొచ్చేది ఏంటంటే, నేను వెళ్ళి రిబ్బన్ కట్ చేస్తే అక్కడ డాక్టర్ గారు అన్నారు, మీరే మొదటి పేషెంట్ అని చెప్పి. కూర్చోండి అని చెప్పంటే కూర్చున్నా. సాధారణంగా నాకేముంటాయి చెప్పండి, మీరందరూ ఉండగా సో మీ బీపీ చెక్ చేస్తామని చెప్పి బీపీ చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత డాక్టర్ గారు అంటున్నారు, మీ బీపీ పెర్ఫెక్ట్గా ఉంది, నార్మల్గా ఉంది అని చెప్పి అన్నారు. ఎందుకు నా బీపీ నార్మల్గా ఉంది? టెన్షన్స్ లేవంటారా? ఈరోజు ఇంత ప్రశాంతంగా నేను సేవ చేయగలుగుతున్నానంటే, ఎటువంటి బీపీ లేకుండా, టెన్షన్ లేకుండా నేను సేవ చేయగలుగుతున్నానంటే, కులతత్వం కానీ, ప్రాంతీయతత్వం కానీ, లేదా ఇటువంటి పాపిష్టి తత్వాలు కానీ మన మందిరంలో ఒక్కరు కూడా కనపరిచేవారు లేరు కాబట్టే ప్రశాంతంగా సేవ చేయగలుగుతున్నాను. మీరు ధనవంతులైనా పేదవారైనా కలిసి కూర్చుంటున్నారు కాబట్టే, అందరము సమానమే అనే భావాన్ని మీరు కలిగి ఉన్నారు కాబట్టే ఈరోజు ఈ దీన సేవకుడు ఈ విధంగా ఎటువంటి టెన్షన్స్ లేకుండా మీ ఎదుట నిలబడి అద్భుతమైన పరిచర్య చేయగలుగుతున్నాడు. మీలాంటి సంఘ సభ్యులు కలిగి ఉండడం ఒక సేవకునిగా అది నా ధన్యతగా భావిస్తున్నాను. దేవుణ్ణి మిమ్మలను బట్టి మహిమపరుస్తున్నాను. నీకు ఎంత కష్టమున్నా, నీ శక్తికి మించినటువంటి వ్యాపారము, శక్తికి మించినటువంటి ఉద్యోగము, శక్తికి జ్ఞానానికి మించినటువంటి బాధ్యతలు నువ్వు కలిగి ఉన్నట్లయితే వాటన్నిటికీ దేవుని దగ్గర జవాబు ఉంది. ఆయన మహాజ్ఞాని, ఆయన జ్ఞానము శ్రేష్టమైంది. ఆయన సన్నిధికి వచ్చి నీ కష్టాన్ని చెప్పుకుంటే ఎంత బాగుంటుంది. ఆయన సన్నిధికి వచ్చి, ప్రభు నాకు జ్ఞానం కావాలి, వివేకం కావాలి, ఇది భరించాలంటే, ఇది ఎదుర్కోవాలంటే, నేను ఒత్తిడిని జయించాలంటే నాకు జ్ఞానం కావాలి, ఖచ్చితంగా దేవుడు జవాబు ఇస్తాడు, ఇచ్చేవాడు. నువ్వు కాదు భారము వహించాల్సింది, నా దేవుడు సెలవిచ్చాడు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మీ భారము నా మీద మోపండి, మీ చింత యావత్తు నా మీద మోపండి, నేను జవాబిస్తాను అని దేవుడు సెలవిచ్చాడు. మరి నువ్వేమో దేవునికి అప్పగించవలసిన నీ చింత, దేవునికి అప్పగించవలసిన నీ భారము, దేవుని మీద మోపవలసినటువంటి నీ బరువు నువ్వే మోయటానికి ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి నువ్వు అనేక విషయాల్లో విఫలమైపోతున్నావు, అనేక విషయాలను బట్టి నలిగిపోతున్నావు, అనేక విషయాలను బట్టి కృంగిపోతున్నావు. నీ భారము మోయేవాడు, నీ బరువును మోయేవాడు, నీ కష్టాన్ని పంచుకోగలిగిన వాడు,
నీ కన్నిటిని తొడవగలిగిన వాడు, నీకు జ్ఞానాన్నిచ్చి సిరి సంపదలతో నింపగలిగిన వాడు ఉన్నాడో ఆయనే నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసు.